బాక్సాఫీస్ దగ్గర ఫెంటాస్టిక్ కలెక్షన్లతో అల్టిమేట్ లాంగ్ రన్ ను దక్కించుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా రిలీజ్ అయిన 13వ రోజు వర్కింగ్ డే లో ఎక్స్ట్రాఆర్డినరీగా హోల్ చేసి వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజున సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో ఒకటిగా చేరింది. కాగా చాలా వరకు సినిమాలకు 13వ రోజు వర్కింగ్ డే కాగా కొన్ని సినిమాలకు పండగ హాలిడేస్ కొన్ని సినిమాలకు ఎక్స్ట్రాఆర్డినరీ టాక్ ఇంపాక్ట్ కనిపించగా దేవరా మూవీ ఈ లిస్టు లో చేరడం విశేషమేనని చెప్పవచ్చు. మొత్తం మీద 13వ రోజు ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే బాహుబలి 2 మూవీ 13వ రోజు 4.68 కోట్ల షేర్ అందుకోగా న్యూ ఇయర్ అడ్వాంటేజ్ తో ప్రతిరోజు పండగే మూవీ 2.91 కోట్ల షేర్ అందుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీ 2.54 కోట్ల షేర్ అందుకోగా బాహుబలి 1 1.98 కోట్ల షేర్ అందుకుంటే ఇప్పుడు ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ లో నిలిచింది దేవరా పార్ట్ 1 మూవీ 1.74 కోట్ల షేర్ అందుకొని 13వ రోజు టాప్ 5 ప్లేస్ లో నిలిచింది ఈ సినిమా. ఇక తర్వాత శతమానం భవతి 1.72 కోట్ల షేర్ను, మహర్షి మూవీ 1.58 కోట్ల షేర్ను, అల వైకుంఠపురంలో 1.58 కోట్ల షేర్ను, జనతా గ్యారేజ్ 1.57 కోట్ల షేర్ను, హనుమాన్ మూవీ 1.51 కోట్ల షేర్ను, కల్కి మూవీ 1.51 కోట్ల వరకు షేర్ అందుకొని టాప్ 10 ప్లేస్లలో నిలిచాయి. మొత్తం మీద చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్ రన్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న దేవరా మూవీ ఇదే రేంజ్ లో మిగిలిన వీకెండ్ మొత్తం జోరును కొనసాగిస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్ రన్ అందుకున్న మూవీస్ లో ముందు నిలిచే ఛాన్సెస్, అలాగే లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.